నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభరాశి వారికి కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలున్నాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టిన పనులలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి తండ్రి తరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన శ్రమ కలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారిలో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి రుణ భారం పెరిగి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇవి వాళ్ళ రాశి ఫలితాలు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.